గజువాకా నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున మరి రాబోయే 9 10 తేదీల్లో 11 తేదీల్లో విశాఖపట్నం ఆల్ జర్నలిస్ట్ టీమ్స్ ద్వారా 13 టీమ్స్ తోటి గాజువాక జింక్ గ్రౌండ్ లో క్రికెట్ టోర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది స్పోర్ట్స్ మరి దాంట్లో భాగంగా ఈ రోజు జెర్సీ ఇనాగ్రేషన్ చేయడానికి మా ఆఫీస్ కి రావడం సోదరులందరూ చాలా సంతోషంగా ఉంది మరి ప్రప్రథమంగా స్పోర్ట్స్ అనేది గాజువాక జర్నలిస్ట్ ఫోరం అసోసియేషన్ నుంచి మొట్టమొదటిసారిగా ఇది కండక్ట్ చేస్తా ఉన్నారు ఇది దినదిన అభివృద్ధి చెంది సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మరి మరింత బలోపేతం అవ్వాలి గాజువాక జర్నలిస్ట్ ఫోరం అసోసియేషన్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి అదే రకంగా చాలా కాలం నుంచి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇదివరకు వాళ్ళు చేశారు కుటుంబ సమేతంగా కలయికలన్నీ కూడా అనేక రకాలు చేశారు ఈరోజు మాత్రం ఒక స్పోర్ట్స్ అనేది మొట్టమొదటిసారిగా ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు 13 టీమ్స్ తోటి 8, 9, 10, 11 తేదీల్లో 3 రోజులు 13 టీమ్స్ తోటి బ్రహ్మాండమైనటువంటి ఓన్లీ జర్నలిస్టులతోటి ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం పెట్టడం చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి వారికి కావాల్సినటువంటి ఆర్థిక సాయంలో కూడా సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరూను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.